నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు స్టోరీస్. నేను మీ సుబ్బు. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? ఈ రోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో బిగ్ బాస్ 1, 2, 3, 4, 5 ఇలా 5 సీజన్స్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. అయితే ఆ 5 సీజన్స్ కూడా చాలా డిఫరెంట్ గా నడిచాయి. కేవలం టెలివిజన్ లో మాత్రమే వచ్చాయి, మనం చూసాం కూడా. రోజుకి అక్కడ 24 అవర్స్ జరుగుతూ ఉంటే, ఇక్కడ కేవలం మనం టెలికాస్ట్ 1 అవర్ మాత్రమే వేశారు. ఆ 1 అవర్ లోనే ఆ 24 అవర్స్ లో ఏం జరిగిందో కొంచెం మాత్రం మనకి చూపిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం మనకి టెలివిజన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ మొత్తాన్ని కూడా ఆ 24 అవర్స్ స్ట్రీమింగ్ అయ్యే విధంగా ఓటీటీ వెర్షన్ లో ఇప్పుడు చేయబోతున్నారు. ఆల్రెడీ హిందీలో కరణ్ జోహార్ హోస్టింగ్ లో ఇది బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ స్టార్ట్ అయిపోయింది. అలాగే అది చాలా క్లిక్ అయింది కూడా. సో దాన్ని చూసి సేమ్ మన తెలుగులో కూడా అలాగే ట్రై చేయాలనే ఉద్దేశంతో ఈ మంత్ అంటే ఫిబ్రవరి 27 నుంచి హాట్స్టార్ లో ఇది టెలికాస్ట్ అవ్వబోతుంది అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో విశేషం ఏంటంటే, 1, 2, 3, 4, 5 ఈ 5 సీజన్స్ లో ఎవరెవరైతే ఉన్నారో, వాళ్ళల్లో ఎవరైతే మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ఒకే చోట పెట్టే విధంగా ఈ బిగ్ బాస్ ఓటీటీ ఉండబోతుందని వార్త మనకు తెలుస్తూ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడూ లేని విధంగా హాట్స్టార్ ఈ ఓటీటీ వర్షన్ ని స్టార్ట్ చేయబోతుంది. ఈ మంత్ ఫిబ్రవరి 27 ఇది స్టార్ట్ అవుతుందని మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే సీజన్ 5 లో హాట్స్టార్ కి 50% వ్యూవర్షిప్ పెరిగిందట. సో హాట్స్టార్ వాళ్ళే ఈ ఓటీటీ వర్షన్ కూడా చేస్తూ ఉన్నారన్నమాట. ఈ బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏ సీజన్ వాళ్ళు, కొత్త వాళ్ళు ఉన్నారా, పాత వాళ్ళు ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎవరో ఏమిటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా ఆ కంటెస్టెంట్స్ ఎవరో మీకు అర్థం కాదు కాబట్టి, సో లాస్ట్ వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ని లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. మీలో ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో ఇంకా ఎందుకు ఆలస్యం, త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. మీలో ఎవరైనా మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, దయచేసి సుబ్బు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. సో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఆదర్శ్ బాలకృష్ణ గారు పిలువబడేటువంటి ఈ యాక్టర్ నిజానికి చాలా కామ్ గోయింగ్ అని చెప్పాలి. సీజన్1 లో ఇతను పార్టిసిపేట్ చేశాడు కదా. సీజన్1 లో టాప్ 2 లో శివబాలాజీతో పాటుగా ఇతను కూడా నిలిచాడు. నిజానికి సిచ్యుయేషన్ తగ్గట్టుగా మెయింటైన్ చేయడంలో, మాట్లాడటంలో, లేదంటే ఎలా ఉండాలో బాగా తెలిసినటువంటి వ్యక్తి ఆదర్శ్ బాలకృష్ణ. ఈ ఆదర్శ్ అయినటువంటి వ్యక్తి బిగ్ బాస్ 1 విన్నర్ అవుతాడు అని ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు. కానీ శివబాలాజీ అప్పుడు కాదంబరాయుడు సినిమా యాక్ట్ చేసి ఉండడం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా అతనికి ఓటింగ్ చేయడంతో చివరికి శివబాలాజీనే సీజన్1 విన్నర్ కూడా అయ్యాడు. సో ఈ సీజన్ లో ఆదర్శ్ బాలకృష్ణ విన్ అవుతాడేమో చూడాలి మరి. ఇక సెకండ్ కంటెస్టెంట్ విషయానికి వస్తే, ముమైత్ ఖాన్. చాలా మూవీస్ లో చాలా హిట్ ఐటమ్ సాంగ్స్ చేసినటువంటి ముమైత్ ఖాన్ వచ్చి రానటువంటి తెలుగులో చాలా క్యూట్ గా మాట్లాడుతూ సీజన్1 లో బాగా ఎంటర్టైన్ చేసిందనే చెప్పాలి. అలాంటి ముమైత్ ఖాన్ మళ్ళీ ఇప్పుడు ఓటీటీలో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది ఆ ముమైత్ ఖాన్ ఫ్యాన్స్ కి అయితే. సో ముమైత్ ఖాన్ ఈ సీజన్ లో కూడా ఓటీటీలో కూడా అలాగే అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని ఆశిద్దాం. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ నెంబర్ 3 కంటెస్టెంట్ ధనరాజ్. కమెడియన్ ధనరాజ్ జబర్దస్త్ నుంచి డైరెక్ట్ గా బిగ్ బాస్ సీజన్1 లోకి ఎంటర్ అయ్యాడు. అయితే తనదైనటువంటి స్టైల్లో కామెడీ పండించి హౌస్ మేట్స్ అందరినీ కూడా విపరీతంగా నమ్మించాడు. అలాగే చూసేటువంటి వీక్షకులకి కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అందించాడు. చిన్న చిన్న ముమైత్ ఖాన్ తో ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా అభిప్రాయంగా జనం పట్టించుకోలేదు. ఆ తర్వాత జబర్దస్త్ కూడా మానేశాడు ధనరాజ్. చాలా చాలా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి, మంచి యాక్టర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ ధనరాజ్ మళ్ళీ ఇప్పుడు ఓటీటీలో వస్తున్నాడని తెలుస్తుంది. సో ధనరాజ్ కి కూడా ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కంటెస్టెంట్ తనీష్. నచ్చావలే హీరోగా రంగ ప్రవేశం చేసినటువంటి తనీష్ బిగ్ బాస్ 2 లో పార్టిసిపేట్ చేశాడు. బిగ్ బాస్ 2 లో టాప్ 4 ప్లేస్ లో ఇతను ఎలిమినేట్ అయితే బయటకు వచ్చేసాడు. అయితే టాప్ 4 వరకు ఉన్నప్పటికీ కూడా రావాల్సినంత క్రేజ్ అయితే తనీష్ కి రాలేదు అనే చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా తనీష్ పెద్దగా యాక్టివ్ గా కూడా లేడు.
సో అలాంటి తనీష్ మళ్ళీ ఓటీటీకి వస్తున్నాడు కాబట్టి ఈసారైనా ఈ బిగ్ బాస్ ఓటీటీలో అయినా సరే తనీష్ కి మళ్ళీ మంచి పేరు లేదంటే మంచి అవకాశాలు వస్తాయేమో మరి చూడాలి. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఆశు రెడ్డి. సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆశు రెడ్డి ఆ సీజన్ స్టార్ట్ అయ్యే టైంకి పెద్దగా ఎవరికి పరిచయం లేదు, కానీ సీజన్ ముగిసేసరికల్లా ఆశు రెడ్డికి మంచి పేరు వచ్చిందనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆశు రెడ్డికి మంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి ఈ ఆశు రెడ్డికి ఒకటి రెండు యాంకరింగ్ ఛాన్సెస్ కూడా వచ్చాయి. సో మంచి స్టేజ్ లో ఉన్నటువంటి ఆశు రెడ్డి ఈ ఓటీటీకి వస్తే మటుకు ఆవిడ ఇంకా ఇంకా మంచి అవకాశాలు పొందే ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఉంది. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ రోల్ రైడర్. బిగ్ బాస్ 2 లో తనిష్ తో పాటుగా పార్టిసిపేట్ చేశాడు, అయితే ఎర్లీగానే బయటకు వచ్చేసినప్పటికీ కూడా రోల్ రైడర్కి ఆ తర్వాత కాలంలో మంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. కమల్ హాసన్ బిగ్ బాస్ షోకి వచ్చినప్పుడు ఈ రోల్ రైడర్ పాడినటువంటి ర్యాప్ సాంగ్ ఏదైతే ఉందో పరపర పరపర అనేటువంటి పాట అదిప్పటికీ కూడా జనాలకి గుర్తే ఉండిపోయింది. ఆ పాట ఎవరన్నా పాడినప్పుడల్లా రోల్ రైడర్నే గుర్తొస్తాడు. చాలా చాలా మూవీ సాంగ్స్ కూడా ఇతను పాడటం జరిగింది. అయితే ఆ సీజన్ లో కౌశల్ కి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం చేత ఆ కౌశల్ ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కువగా అందరిని ట్రోల్ చేయడం చేత కౌశల్ తప్పించి మిగతా వాళ్ళకి కొంత నెగిటివిటీ వచ్చిందనే చెప్పాలి. అయినప్పటికీ కూడా ఈ రోల్ రైడర్ మాత్రం బయట మాత్రం మంచి పేరే తెచ్చుకున్నాడు. ఈ బిగ్ బాస్ ఓటీటీకి మళ్ళీ వస్తున్నాడని తెలుస్తుంది కాబట్టి ఇతనికి ఇంకా ఇంకా బెస్ట్ ఆఫర్స్ వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. మహేష్ విట్ట నెక్స్ట్ పార్టిసిపెంట్. లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 3 ఆర్ సీజన్ 4 కరెక్ట్ గా గుర్తులేదు, ఈ సీజన్స్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు మహేష్ విట్ట. బేసిక్ గా చిత్తూరు స్లాంగ్ చాలా బాగా మాట్లాడినటువంటి ఈ మహేష్ విట్ట బయట చాలా పాపులర్, చాలా మూవీస్ కూడా చేశాడు, అలాగే వెబ్ సిరీస్ కూడా చాలా చేశాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రావడం చేత తగినటువంటి క్రేజ్ అయితే అప్పుడు రాలేదు అనే చెప్పాలి. సో నిజంగా ఈ బిగ్ బాస్ ఓటీటీకి కనుక మహేష్ విట్ట వస్తే ఇది నిజమే అయితే కనుక మహేష్ విట్టకి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా ఇతను ఇంకా ఇంకా మంచి అవకాశాలు అయితే వస్తాయి ఇతనికి అని చెప్పి చెప్పాలి. సో నెక్స్ట్ కంటెస్టెంట్ హర్యానా గ్లోరీ. బిగ్ బాస్ 4 లో పార్టిసిపేట్ చేసింది హర్యానా. ఈ హర్యానా కూడా బిగ్ బాస్ కి రాకముందు వరకు ఎవరికి తెలియదు అనే చెప్పాలి. అయితే లేడీ టైగర్ లాగా బిగ్ బాస్ 4 లో ఆవిడ ఆడినటువంటి గేమ్ ప్లే అయితే చాలా మందికి నచ్చింది. ముక్కు అవినాష్ తో ఆ అవినాష్ కి ఈ హర్యానాకి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. మగాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా తక్కువేం కాదు అన్నట్లుగా చాలా బాగా ఫైట్ చేసింది. అన్ని టాస్క్లు కూడా గెలిచింది కూడా చాలా వరకు, చివరి వరకు ట్రై చేసింది కానీ విన్ మాత్రం కాలేకపోయింది. బయటకైతే వచ్చిన తర్వాత హర్యానాకి మంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ తోటి బోల్డ్ ఇంటర్వ్యూ కూడా చేసింది, సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ ఇంటర్వ్యూ కూడా. అలాగే బిగ్ బాస్ బజ్, బిగ్ బాస్ 5 కి బిగ్ బాస్ బజ్ కూడా ఆవిడే హోస్ట్ గా చేసింది. ఆ హర్యానా మళ్ళీ ఇక్కడ ఓటీటీకి రావడం నిజంగా హర్యానాకైతే చాలా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకా 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 హర్యానా ఖచ్చితంగా హర్యానాకైతే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పి అనుకుంటున్నాను, నో డౌట్. బిగ్ బాస్ సీజన్ 5 లో అంటే లాస్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి హమీద కూడా ఈ బిగ్ బాస్ ఓటీటీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. కానీ నేనైతే హమీద వస్తుందని అనుకోవటం లేదు, మేబీ ఛాన్స్ వస్తే రావచ్చు లేదంటే లేదు. బిగ్ బాస్ సీజన్ 5 లో శ్రీరామ్ చంద్ర తోటి మంచి లవ్ ట్రాక్ రన్ చేసింది, ప్రేక్షకులందరినీ కూడా తన వైపు లాక్కుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా మిడిల్లోనే హమీద ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సో హమీద మళ్ళీ వస్తుందని అనుకుందాం, సో కేవలం గెస్ మాత్రమే. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఆర్జే చేతు. కాజల్ ఆర్జే కాబట్టి ఆర్జే కాజల్ కి మంచి ఫ్రెండ్ అయినటువంటి వాడు ఈ ఆర్జే చేతు అనేటువంటి వ్యక్తి. ఇతను ఛానల్ కూడా ఉంది, చార్టర్ బాక్స్ చేతు అని చెప్పేసి మంచి మంచి వీడియోస్ అందులో పెడుతూ ఉంటాడు. సో మంచి ఫేమ్ అన్నటువంటి వ్యక్తి ఆర్జే చేతు కూడా. ఈ బిగ్ బాస్ సీజన్ 5 లో కాజల్ కి బయట నుంచి చాలా హెల్ప్ చేశాడని చెప్పాలి, చాలా ప్రమోట్ చేశాడని చెప్పాలి. కాజల్ అక్కడ దాకా వచ్చింది అంటే అందులో చేతు యొక్క పాత్ర కూడా చాలా ఉంది. సో ఆర్జే చేతు కూడా ఈ బిగ్ బాస్ ఓటీటీకి రాబోతున్నాడు అనేది తెలుస్తుంది.
సో నెక్స్ట్ పార్టిసిపెంట్ అయితే రఘు మాస్టర్. డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పాలి రఘు మాస్టర్. నిజానికి లాస్ట్ సీజన్ 4-5 అప్పుడే వస్తాడు రఘు మాస్టర్ అని అన్నారు, కానీ మరి ఎందుకో రఘు మాస్టర్ అయితే ఆ సీజన్స్ లో రాలేదు. ఈసారి మటుకు బిగ్ బాస్ ఓటీటీలో మాత్రం వస్తాడని చెప్తున్నారు. సింగర్ ప్రణవిని పెళ్లి చేసినటువంటి ఈ డాన్స్ మాస్టర్ రఘు మాస్టర్ చాలా మంచి మూవీస్ చేశాడు, చాలా మంచి సాంగ్స్ కి కొరియోగ్రఫీ కూడా చేశాడు. ఈ బిగ్ బాస్ ఓటీటీలో రఘు మాస్టర్ వస్తే కనుక డాన్స్ వేరే లెవెల్లో అయితే ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. నెక్స్ట్ పార్టిసిపెంట్ నవ్యా స్వామి. సీరియల్ యాక్ట్రెస్ అయినటువంటి ఈ నవ్యా స్వామి బిగ్ బాస్ 5లోనే రావాలి అని చెప్పేసి అనుకున్నారు, కానీ మరి ఎందుకు ఆవిడ అప్పుడు కూడా అందులో పార్టిసిపేట్ చేయలేదు. ఈ బిగ్ బాస్ ఓటీటీకి హాట్ స్టార్ వాళ్ళు నవ్యా స్వామిని కాంటాక్ట్ అయ్యారని చెప్పి కూడా తెలుస్తుంది. నిజంగా అదే జరిగింది కనుక ఈ ఓటీటీకి మంచి గ్లామర్ అయితే యాడ్ అవుతుంది. నిజానికి నవ్యా స్వామి హీరోయిన్ లక్షణాలతోటి మంచి యాక్ట్రెస్ గా బుల్లి తెర మీద అంటే టెలివిజన్స్ లో సీరియల్స్ లో మంచి పేరు తెచ్చుకుందనే చెప్పాలి. నవ్యా స్వామి కనుక ఓటీటీకి వచ్చింది అంటే చాలా గ్లామరస్ గా అయితే ఉంటుంది ఓటీటీ. సో ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. యూట్యూబ్ ఛానల్ కాస్కోలో మంచి మంచి సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూస్ చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి నిఖిల్. ఈ కాస్కో నిఖిల్ కూడా నిజానికి లాస్ట్ సీజన్ లోనే రావాల్సి ఉండగా రాలేదు. అయితే బిగ్ బాస్ స్టేజీ పని అయితే సన్నీకి సపోర్ట్ గా నాగార్జునతో కలిసి ఇతను సన్నీతో సపోర్ట్ గా మాట్లాడటం జరిగింది. బయట నుంచి కూడా సన్నీని బాగా ప్రమోట్ చేశాడు అని చెప్పాలి సన్నీకి బెస్ట్ ఫ్రెండ్ ఈ కాస్కో నిఖిల్. నిజానికి కాస్కో నిఖిల్ సన్నీ ఇద్దరు కూడా ఎంటర్టైన్ చేయడంలో అలాగే అక్కడ ఎనర్జీ క్రియేట్ చేయడంలో ఇద్దరు కూడా హేమాహేమీలని చెప్పాలి. సో నిఖిల్ వస్తే కనుక ఓటీటీకి మనం సన్నీని మళ్ళీ చూసినట్టుగానే ఉంటుంది, అంత ఎనర్జీ అక్కడ ఫామ్ అవుతుందని చెప్పాలి. ఇంకా అభిజిత్ తో పాటుగా టాప్ 2లో ఉన్నటువంటి అఖిల్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాడు అని వార్త అయితే వచ్చింది, కానీ నేను అది అనుకోవటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అఖిల్ డి ప్రోగ్రామ్ కి కూడా మెంటర్ గా ఉన్నాడు, బయట చాలా పాపులర్ కూడా అయ్యాడు, ఓటీటీలోకి వస్తాడని నేనైతే అనుకోవడం లేదు. సో వీళ్ళే కాకుండా ఇప్పుడే వస్తున్నటువంటి అప్కమింగ్ యాంకర్స్ యాంకర్ శ్రవంతి యాంకర్ శివ వీళ్ళిద్దరు కూడా బిగ్ బాస్ ఓటీటీకి వస్తున్నారని తెలుస్తుంది అయితే ఉంది. అయితే నేను చెప్పినటువంటి ఈ టోటల్ లిస్ట్ లో కొంతమంది అయితే ఒకళ్ళు ఇద్దరు అయితే ఉండకపోవచ్చేమో మేబీ, మిగతా వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఉంటారనే నాకైతే తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ ఇద్దరు తప్పించి మిగతా వాళ్ళంతా అయితే ఈ బిగ్ బాస్ ఓటీటీలోకి వస్తే కనుక ఈసారి బిగ్ బాస్ ఓటీటీ అయితే చాలా గ్రాండ్ గా చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా గ్లామరస్ గా అలాగే ఇంకా ఎనర్జెటిక్ గా అయితే ఉండబోతుంది. సో 24 అవర్స్ స్ట్రీమింగ్ అంటున్నారు, ఆ 24 అవర్స్ రన్ చేస్తారా, ఓటీటీలో ప్లే అవుతూనే ఉంటుందా, లేదంటే 1 అవర్ మాత్రమే వేస్తారని ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఏదైనా ఏమైనా సరే ఇంతమంది కంటెస్టెంట్స్ ని వీళ్ళందరి పేర్లు అయితే చూస్తూ ఉంటే నిజంగా బిగ్ బాస్ ఓటీటీ ఎప్పుడెప్పుడు చూడాలా అయితే అందరికి చాలా ఎక్సైట్మెంట్ గా అయితే ఉంది. సో ఇలానే నేను కూడా బిగ్ బాస్ ఓటీటీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో బిగ్ బాస్ ఓటీటీ మీద ఒక వీడియో చేయాలని చెప్పి అనిపించింది, స్టార్ట్ చేశాను. ఇక నుంచి బిగ్ బాస్ ఓటీటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా రివ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నా వీడియోస్ ని మిస్ కాకుండా చూడండి, సపోర్ట్ చేస్తుండండి, మీ సుబ్బు స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సుబ్బు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని హిట్ చేయండి.